केंद्र प्रभुत्व प्रजा व्यतिरेक विधानाल नूतन विद्या विधानमनु वेनक्की तीसुकोवालनि कोरुतू विजयनगरम जिल्ला बोब्बिलि तहसीलदार कार्यालय आवरणलो विविध प्रजा संघाल नायकुलु धर्ना निर्वहिंचारु। इंदुलो अंगनवाडी कार्यकर्तलु पाल्गोनि अनंतरं तहसीलदार रामस्वामिकि विनती पत्रं अंदजेशारु। రెండు పారిశ్రామిక రంగాన్ని మొత్తాన్ని కొడివాల ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా ప్రైవేటపరం చేయడానికి ఇవాల నరేంద్ర మోడీ పూనుకుంటున్నాడు। అందులో భాగంగానే మన పక్కన ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని నేను 100కి 100% ప్రైవేటీకరిస్తానని చెప్పేసి ఇవాల ప్రకటిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం। స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా గత 120 రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు। స్టీల్ ప్లాంట్ కార్మికులు ఢిల్లీ వెళ్లి కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా అక్కడ ధర్నా చేసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు। అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ నేను వెనక్కి తగ్గను, నేను వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాను, నేను అధికారంలో రావడానికి కారణం నాకు బౌలు జాతి కంపెనీలు పెట్టుబడులు ఇచ్చిని, అదానీ కంపెనీలు పెట్టుబడులు ఇచ్చిని, అంబానీ కంపెనీలు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి పెట్టుబడులు ఇచ్చిని, కాబట్టి నేను అధికారంలోకి వచ్చినంతనే వాళ్ళకి సేవ చేయడానికి వాళ్ళని నేను అభివృద్ధి పరచడానికి నేను ఇవాళ పూనుకుంటున్నానని చెప్పేచ్చలా నిశ్చుగ్గుగా ఇవాళ పార్లమెంట్లో ఇవాళ ఈ చట్టాలు చేసి కూర్చున్నాడు। ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నా ప్రజలందరూ గొంతులు ఇప్పుతూ ఉన్న ఇవాళ నరేంద్ర మోడీ వెనక తగ్గే పరిస్థితి కనిపించట్లేదు। అందువల్ల ఇవాళ మన దేశాన్ని ఆనాడు బ్రిటిషర్లు ఒక్కడే దోచుకుంటే పెద్ద పోరాటాలు చేశాం, ఇవాళ దేశాన్ని మొత్తాన్ని ఇవాళ విదేశీ కంపెనీలు భారతదేశంలో ఉండే బహుజాతి కంపెనీలు పెద్ద పెద్ద బహుజాతి కంపెనీలన్నీ కూడా మనల్ని దోపిడీ చేస్తున్నప్పుడు మరొకసారి దేశాన్ని రక్షించుకోవాలని చెప్పేసి ఇవాళ ప్రజానీకమంత రోడ్ల మీదకి రావాలని చెప్పి ఆల్ ఇండియా స్థాయిలోనే కిసాన్ మోర్చా వాళ్ళు ఇవాళ పిలిపించారు సేవ్ ఇండియా పేరుతోటి ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేయమని। ఆ నేపథ్యంలోనే ఇవాళ బొబ్బులిలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు కార్మిక సంఘాలన్నీ కలిసి ఈ దేశాన్ని రక్షించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలు తిప్పికొట్టడానికి ఇక్కడ మనం పోరాటం చేస్తున్నాం। ఇది భవిష్యత్తులో మనం పోరాటాలు చేయకపోతే ఈ మాత్రం గంజి అంబలే తాగడానికి కూడా వాళ్ళు మిగిల్చే పరిస్థితులు ఈ పాలకులు లేరు, కాబట్టి మన వనరులను రక్షించుకోవడానికి మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి మన వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి మన స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకోవడానికి ఇంకా ప్రధానీకమంతా కూడా భవిష్యత్తులో రోడ్ల మీదకి రావాలి, రాకపోతే ఏం మిగలవు అని చెప్పేసి మేము ప్రజా సంఘాలకు హెచ్చరిస్తున్నాం। ఈ ఉద్యమాన్ని తిరిగి మేము లక్షల మందికి ఉపాధి చూపిస్తున్న పరిశ్రమను అమ్మే హక్కులకు ఎవరు ఇచ్చారని చెప్పేసి ఈ రోజు మనం ప్రశ్నిస్తున్నాం। అన్ని ప్రైవేటీకన్నా ఇవన్నీ నూతన విద్యా విధానం పేరుతో ఏదైతే గ్రామాల్లో ప్రాథమిక విద్య 1 నుంచి 5వ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రాథమిక విద్య లేకుండా అంగన్వాడీ సెంటర్లు ఆ ప్రాంతాల్లో లేకుండా ఈరోజు విద్యను కూడా మోడీ ఆ ప్రజలకు దూరం చేస్తా ఉన్నాడు। అలాగే ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా మనం చూసాం మన రాష్ట్రంలో ప్రధానంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి వాళ్ళు రూపాయి పెట్టుబడి పెట్టల ఆ స్టీల్ ప్లాంట్ కట్టేటప్పుడు కేవలం 5000 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే ఈరోజు ఆ కంపెనీ 2 లక్షల కోట్లకు పైగా ఆస్తులు సంపాదించింది, 50000 కోట్లకు పైగా డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది। ఒక్క రూపాయి కూడా నువ్వు స్టీల్ ప్లాంట్ పెట్టలా, ఒక్క రూపాయి పెట్టాలని రద్దు చేయాలి।